నమస్కారం, శిల్పా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రథమ నంది పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన నంద్యాల ఎంపీ మరియు ఎమ్మెల్యే. నంద్యాల ఇసాక్ కార్ గ్యారేజీలో అగ్ని ప్రమాదం, 30 లక్షల వరకు వాటిల్లిన నష్టం. ఘనంగా నిర్వహించిన అభినందన సభ, అతిథులుగా పాల్గొన్న నంద్యాల ఎంపీ మరియు ఎమ్మెల్యే. తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఇమాం సంఘ సభ్యులు. నంద్యాల శ్రీ ప్రథమ నంది పుణ్యక్షేత్రమందు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా పోచా బ్రహ్మానందరెడ్డి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇరువురు కలిసి ప్రథమ నందీశ్వరాలయ మహాదేవునికి గంగాజలం మరియు పాలాభిషేకాలను నిర్వహించిన అనంతరం పండితులు తాంబూలాది తీర్థ ప్రసాదాలను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు పిపి నాగిరెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల చామకాలవ సమీపంలోని స్థానిక ఇస్సాక్ కార్ గ్యారేజ్ నందు శనివారం రాత్రి గాలి తీవ్రతకు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా గ్యారేజీలోని 4 కార్లు ఇతర సామాగ్రి సహా దగ్ధమయ్యాయని బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా కార్ గ్యారేజ్ ఓనర్ ఇస్సాక్ మాట్లాడుతూ, శనివారం రాత్రి తీవ్ర స్థాయిలో గాలి వీయడంతో చెట్ల మీదుగా వెళ్లిన కరెంటు తీగలు రాపిడికి లోనై నిప్పు రాజుకుని కార్లపై పడటంతో ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ప్రమాదంలో 4 కార్లు మరియు కార్ల సామాగ్రి పూర్తిగా గాలి దగ్ధమైందని, 25 నుండి 30 లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్లు అన్నీ అంటుకున్నాయి, మొత్తము గ్యారేజ్ మొత్తం అంతా తగలబడింది. కస్టమర్లు వెళ్ళిన రిపేర్కి వచ్చిన కార్లు మొత్తం 4 కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి, పూర్తిగా కాలిపోయినాయి. ఎంత ఉంటుంది నష్టం? ఉంటుంది సార్, ఒక 25-30 బిలో ఉంటుంది. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుంది ఆస్తి నష్టం. ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసినాము, కొంచెం ఆలస్యంగా రావడం వల్ల మొత్తం పూర్తిగా. స్థానిక చామకాలవలోని ప్రథమ నంది దేవస్థానమందు గల వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నేడు నంద్యాల నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రైతులు చేస్తున్న సేవ ఎనలేనిదని, ప్రశంసలకు సైతం అందనంత గొప్పదని, అటువంటి రైతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ప్రతీకగా ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ రైతుల శ్రేయస్సుకై ఎంతో పెద్దపీట వేసిందని, దీనిలో భాగంగానే 2019 ఎన్నికలకు పూర్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం దృష్ట్యా మొట్టమొదటిగా రైతు భరోసా పథకాన్ని రూపొందించారని అన్నారు. ఇందులో భాగంగానే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు అభివృద్ది కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని, ఇప్పటికే రైతులకు రుణమాఫీ, పంట బీమాలను వర్తింపచేయడం జరిగిందని, భవిష్యత్తులో ఇంకా పలు రైతు సంక్షేమ కార్యక్రమాలకు తెరలేవనుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన,
రాష్ట్ర మార్క్ఫెడ్ ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డిలకు రైతు సమాఖ్య సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. వారి కుమారులు కూడా మా దాంట్లో శాశ్వత సభ్యులు, మాధ్య పోషకులు వారు ఎమ్మెల్యే అయినారు. అదేవిధంగా మా గౌరవ ఉపాధ్యక్షుడు కోట బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినారంటే మాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ సమాజంలో చేసిన వాళ్లకు ఏదో విధంగా మంచి జరుగుతుందని నా ఉద్దేశము. ఈరోజు వచ్చిన రైతు సంఘంలో 300 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. వారంతా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా కొన్ని పేపర్లో వచ్చిన విషయాలు నుంచి మేము కూర్పు చేశాం. ఆ విషయాలు ఏంటంటే ప్రతిసారి పడుతుంది బిందు సేద్యం మీద కానీ ఆహార సమస్య కానీ అటువంటి పుస్తకాలు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఎప్పటికైనా ప్రజాప్రతినిధి లేదంటే నాగరెడ్డి గారు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పి తయారు చేశాము. ముందుగా తయారు చేసేందుకు రైతు గీతము నిజంగా దేశానికి రైతు వెన్నెముక. రైతు లేనిదే దేశమే లేదు. ఎవరు ఎన్ని మాటలనుకున్నప్పటికీ మనం చూస్తున్నాం, చినుకు రాలదు నేల తడవదు. చినుకు పడితే గాని నేల తడుస్తుంది. నేల నుంచి వచ్చినటువంటి విత్తనమే మనకు ఆహార భాగం అవుతుంది. రాష్ట్రంలో రెండు చెప్పాలన్నీ పెరుగుతున్నాయి. చక్కటి అందరూ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జలమునకు ఎన్నో విధాలుగా కృషి చేస్తూ 1,00,000 రూపాయలు ప్రతి నియోజక వర్గానికి కూడా ఇచ్చారు. తర్వాత ఈ రోజున రైతుకు సంబంధించినటువంటి ఇరువురు వదాంగులు మహానుభావులు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ఈ నంద్యాలకు రావడం చాలా విశేషం. ఎస్పి రెడ్డి గారు, మాన్యులు ఎక్కడున్నారో స్వర్గంలో, వెళితే అన్నం తిని వెళ్ళండి, నీళ్లు తాగండి అని అందరికీ బోధించేటువంటి అదే వరసన వచ్చి రైతులకు నేను అండగా ఉంటానంటూ ఎక్కడ ఏ పుణ్య కార్యక్రమం జరిగినా ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా భోజనానికి లోటు లేదు అని చెప్పే విధంగా మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అదే మార్గంలో పయనిస్తూ మనందరి ముందుకు రావటం కూడా ఒక విశేషం. మాన్య మాజీ మంత్రివర్యుడు శిల్పా మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు నంద్యాల ప్రాంత ప్రజలకందరికీ, నీళ్ళ దగ్గర నుంచి కూడా. వారి తనయుడు యువకుడు, చక్కటి విజ్ఞాన పరుడు, బాగా మాట్లాడగలిగినటువంటి వారు. వారు కూడా శాసనసభ్యులు. ఇక్కడికి రావటం కూడా మనకందరికీ కూడా ఆనందదాయకం. ఈ ఇరువురు యొక్క సాన్నిధ్యంలో మన నంద్యాల పార్లమెంటు స్థానం కానీ శాసనసభ కానీ శాసనసభ్యులు కానీ విశేషమైనటువంటి కొడుతూ 300 కాయలుగా దీన్ని పరిపాలించాలని మనం అంతా కూడా వేడుకుందాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి పోచా బ్రహ్మారెడ్డి గారు మిత్ర పరిశ్రమలో ఉండి రైతుగా రైతుల సాధక బాధకాలను పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడిప్పుడే రైతు గురి నుంచి వచ్చినా కానీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా వాళ్ళ నాన్న నుంచి కానీ ఆ కుటుంబం నుంచి కానీ ఉన్న వ్యక్తులు మన శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉండి మనకెంతో ఉపయోగపడతారని చెప్పి మనం అంత విశ్వాసంతో ఈ నందిరేని సభకి ద్వారా ఈరోజు కలవడం జరిగింది. కొత్తగా ఎన్నికైన రవిచంద్ర కిషోర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు కానీ కొత్తగా ఎన్నికైనాను మన సమస్యలు ఏమైనా కానీ వారి దృష్టికి తీసుకుపోతే తప్ప వారు కొత్తవారు. నాకు సంబంధించి నేను అనుకునేది ఏమంటే ఎరువులు వర్షాలు బాగా పడితే ఎరువులు డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు మార్కెట్లో ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. ఖచ్చితంగా మీరు ఈ నంద్యాల పైన నంద్యాలలో దాదాపు మన స్టేట్లో పురుగు మందుల్లో కానీ ఎరువుల్లో కానీ 2వ స్థానం 3వ స్థానం ఆక్రమించి తెలిసిన విషయం అది. వీటిపై శ్రద్ధ పెట్టాలంటే స్థానిక వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి మీరు వ్యవసాయ శాఖ పైన పూర్తి అజమాయిషి చేస్తే తప్ప బాగా నీళ్ళు వచ్చినప్పుడు కూడా రైతు ఇబ్బంది పెడుతున్నారు. పర్చేస్ ఎక్కువ నీళ్ళు వచ్చి దయచేసి ఆ విషయంపై శ్రద్ధ పెట్టమని కోరుకున్నాను. ఎరువుల్లో ఇంకొక సమస్య ఏమిటంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో బఫర్ నిల్వలు పెడుతున్నారు ఎరువులు, అంటే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి. అక్కడ సమస్య ఏమంటే ఆ బఫర్ స్టాక్ పెట్టిన తర్వాత వ్యవసాయ శాఖ మరి ఎందుకో మర్చిపోతున్నారు. దాన్ని ఆ గడ్డలు కట్టి పనిలేని విధంగా తయారైపోయే వరకు అట్టే స్టాక్ పెడుతున్నారు. అంటే బఫర్ స్టాక్ని కూడా తరచుగా ఒక 3 మంత్స్ 4 మంత్స్కి ఒకసారి రీప్లేస్ చేసే తప్ప అది ఎందుకు పనికిరాని పోయే పరిస్థితులు ఉంది. ఆ విషయంపై
చెత్త పెట్టాలని చెప్పి ఇరవై నాయకులు కోరుతున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు చెప్తే జనరల్ కూడా ఆంధ్రదేశంలో ఒకటే కృష్ణా ఒకటి కాదు, గుంటూరు కృష్ణా అన్ని ఒకటే మాకు, వాళ్ళకు కూడా నీళ్ళు ఉండాలి. ఆ పోలవరం ప్రాజెక్టు లేకపోతే వాళ్ళకు కూడా ఆ సఫిషియంట్ వాటర్ వాళ్ళకు వస్తుంది, తర్వాత మన కృష్ణా వాటర్ మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అట్లే మనకు మన రైతులకు కోరికే సిద్ధేశ్వరం ఒకటి, గుండ్రేవులు ఒకటి, ఈ సమస్యలు చాలా. ఈ సమస్యలతో కూడా నేను పార్లమెంట్లో కూడా నేను దాని మీద చర్చించడం జరుగుతుంది. పార్లమెంట్ ఈ సమస్యలన్నీ కూడా చర్చ చేస్తారు కూడా ఈ ఒక అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చర్చ ముఖ్యంగా మనకి వాస్తవిక చెప్పినట్టు ఏదో ట్రాన్స్ఫర్లు కానీ మిగతాది కానీ వాటిని తీసేయి ఇవి తీసేయ సమస్యలు మనకు ఎక్కువ. రైతు సమస్యల కోసం మనకు పోగడేది చాలా తక్కువ. రాజకీయం రాజకీయమే, రైతు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ అధికంగా మనం పోగడుకుంటేనే మన సమస్యలు తెలుసుకుంటాం. ఒక్క ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మనకు నగుటూరులో ఒక సమస్య ఉంది మీకు తెలిసిన విషయమే. నగుటూరులో మోడల్ ఒక యూపీరిగేషన్ అది మన ఆంధ్రప్రదేశ్ మోడల్ యూపీరిగేషన్ ఒకప్పుడు అలాంటిది ఎందుకు మొదలైంది రీజన్ ఏంటి? ఆ విషయం మొదలుపెట్టింది ఫస్ట్ నా విలేజ్ కూడా నా సమస్య ఉంది. అంటే మనకు ఈ రాజకీయ మనకి ఈ యొక్క డెవలప్మెంట్ కన్నా మన థింక్ చేసేది ఈ యొక్క పెత్తనం నువ్వు ఎట్లన్నా అని వ్యవసాయం ఎట్లా కానీ మన పెత్తనం కావాలి ఇక్కడ కాకపోతే దయచేసి ఇప్పుడుగానే అర్థం చేసుకోండి. ఆ సమస్య కూడా ఇంతకుముందు కూడా మనం శ్రీశైలం వాటర్ కూడా పోవడం అనేది జరిగింది. కానీ అదేవిధంగా మనం ఇప్పుడు కూడా అదే సమస్యలు కూడా మన విలేజ్లో అదే సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా రైతు సోదరులు పోయేది ఒకటే, మన సమైక్యంగా లేదన్నా మన మధ్య సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి ఖచ్చితంగా మనం డెవలప్ కావాలి. మనం డెవలప్ కావాలంటే ఒకటే ఎప్పుడుపై ఆలోచన చేయండి, మన విలేజ్లో రాజకీయం రాజకీయమే, సమస్యల పట్ల అంత కలిసి రైతు సమస్య అంత కలిసి పోగడాలి. పోగడితేనే మన సమస్య ఇవ్వాలి. ఒకటి సమస్య కావాలనుకుంటే ఒకటి వద్దంటాడు. ఎక్కడ సమస్య చెప్పి విలేజ్లో నేను డెవలప్ చేయాలనుకున్నాను, ఒక పార్టీ వద్దది ఒక పార్టీ కావాలనుకుంటుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, నేను రాజకీయంగా ఏం చేయగలుగుతాం, రవిచంద్ర కిషోర్ గారు నేను ఏం చేయగలుగుతాం, ఊరంతా కలిసి మాకు సమస్య కావాలి. ఈ సమస్య అంటే మేము ఎంత చేయాలి సమస్య ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడన్నా ఈ యొక్క ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎప్పుడన్నా మెంబర్స్ వచ్చారు మీటింగ్కి ఒక పది మంది రావడము సార్ షుగర్ ఫ్యాక్టరీ సమస్య అయిపోయి క్లోజ్, నాలుగు రోజులు వెళ్ళిపోవడం అయిపోయి క్లోజ్. ఎక్కడ ఎక్కడ సమస్య సాల్వ్ అవుతుంది? ఎమ్మెల్యే ఏం చేయగలరు, ఎంపీ ఏం చేయగలరు? దయచేసి ఆ సమస్యను క్షుణ్ణంగా రైతులందరూ కలిసి మనంతా ముఖమడిగా చేస్తే మేము కూడా మేము అడుగుతాము, ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత కింద రైతుల కోసం రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా ఆయన రైతు ప్రభుత్వాన్ని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. మళ్ళనే మీరందరూ కూడా చూశారు మా అందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున రైతు దినోత్సవం అని చెప్పేసి పేరు పెట్టి ఆయనకి ఘనమైన సత్కారం నిజంగా ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేశాం. ఒక చరిత్ర సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. ఇటువంటి అనూహ్యమైన స్పందన, ఇటువంటి అపూర్వమైన ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత నోట కట్టుకున్నారో తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు మొదటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పుస్తకంలో అన్ని దానాలనిగే మరోసారి ప్రాధాన్యత ఇస్తూ మొట్టమొదటిగా నవరత్నాల్లో ప్రస్తావించిన నవరత్నం ఏదయ్యా అంటే వైఎస్ఆర్ రైతు భరోసా. మిగతావన్నీ దీని తర్వాత వస్తుంది. అమ్మఒడి కానివ్వండి, లేకపోతే మద్యపాన నిషేధం కానివ్వండి, లేకపోతే బియ్యం రీఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇంకేదైనా సరే అన్ని నవరత్నాలలో కూడా మిగతా నవరత్నాలన్నీ వెనక్కిపోయి రైతు భరోసా అని చెప్పి ఏదైతే ప్రకటించారో అదే మొట్టమొదటి నవరత్నంగా ఆయన భావించి ఈరోజు రైతన్నలందరికీ కూడా మీకు అండగా నేను నిలుస్తానని చెప్పేసి ధైర్యంగా ఉండమని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నారు. మన్నది ఆలగడ్డ నియోజకవర్గానికి, తర్వాత బలియాంపల్లి నియోజకవర్గానికి, కొంతమంది నంద్యాల నియోజకవర్గానికి చెందిన రైతులు కూడా సెక్రటేరియట్కి రావడం జరిగింది. ఆ రోజు చెడుగలకి
మధ్యంతరాలు కావాలి అని చెప్పేసి అడగడం కోసం అక్కడికి రావడం, ఆరోగ్య నియమాలని తీసుకొని మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వారందరికీ కూడా సంతోషకరమైన వార్త చెప్పి వింటాలకి 1500 రూపాయలు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషించారు. ఆ రోజు ఈరోజు వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి రైతుల సంక్షేమం కోసం ఏదైతే ప్రకటించారో దాని కొనసాగింపుగా పంటల బీమాలోని భారాన్ని కూడా పూర్తిగా తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం చాలా శుభపరిణామం అని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తాను. ఈ యొక్క బీమాని ప్రతి ఒక్క రైతులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇది వరకటికే మనం చెప్పినట్టుగా నవరత్నాల్లో లేదా మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ధరల స్థిరీకరణ నిధికి 3000 కోట్ల రూపాయలు కూడా కేటాయించారనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మన మద్దతు ధర లేకపోతే ప్రకటించిన క్రాప్స్ కాకుండా వేరే దానికి ప్రకటించని క్రాప్స్ కూడా మద్దతు ధర లేనప్పుడు ఈ యొక్క 3000 కోట్ల రూపాయల నిధి నుంచి ఆ రైతులందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ మరోసారి మాట్లాడుతున్నాను. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎప్పుడైనా మన పంట దెబ్బతింటే దానికోసం కూడా ఈరోజు 2000 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మన చూశారు మన దగ్గర కాకపోయినా సరే శ్రీకాకుళం జిల్లాలో అటు పక్కన తిత్లీ తుఫాన్ వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. వారిని దృష్టిలో పెట్టుకునే 1000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఆ నిధుల నుంచి ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంటే భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైతే సంభవించినప్పుడు ఈ యొక్క నిధిలో నుంచి ఈ డబ్బులు తీసి రైతులకి అండగా నిలుస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కూడా మన మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేరుగా రైతుల నుంచి ఆ రోజు పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి లీటర్ కూడా 4 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ విధంగానే ఆ 4 రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తుందని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ మాదిరిగా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఎన్నిక్షణ ముందు కేవలం మాట తెలుపుగా తెలుగుదేశం మాదిరి వారి కాకుండా వచ్చిన సంవత్సరంలోనే మొట్టమొదటి సంవత్సరంలోనే 80% మన మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకోవడానికి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మరి కేసుకి రాదు అదేవిధంగా దూరం రాసి మరి బడ్జెట్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా కేసుకి రాదు అబ్దుల్లా కూడా బ్యాలెన్స్ 20 లక్షలు మరి ఎక్కడైనా ముఖ్యంగా సాగునీటి కానీ మరి ముఖ్యంగా ఇటువంటి క్లిష్టమైన స్థితుల్లో తాగేదానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మరి పార్లమెంట్ సభ్యులు కానీ మన శాసనసభ్యులు కానీ ముఖ్యంగా మన నంద్యాల నియోజకవర్గానికి ఇందువరకు ఆలగడ్డలు కూడా ముఖ్యం కాబట్టి అవసరం కాబట్టి మరి ఏ విధంగానైనా సరే అబ్దుల్లాపూర్ రిజర్వాయర్ను శాంక్షన్ తెలియవలసిందిగా అదేవిధంగా మరి మీకు అందరికీ తెలుసు మరి అన్ని విషయాలు కూడా మన శాసనసభ్యులు చెప్పారు. గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది రైతులకు సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఒకటే ముఖ్యంగా సాగునీటి సదుపాయాలు అదేవిధంగా చిన్న చిన్న రిజర్వాయర్లు కానీ గుంతలు కానీ ఏర్పాటు చేసి దానికి ఫీడింగ్ చేస్తే మరి మన ప్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ తీరితే రైతులు అన్ని విధాలుగా బాగుంటారు. అదేవిధంగా పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు మరి కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని మరి ముఖ్యంగా రైతుకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా వారు ఎక్కువగా వ్యవసాయ జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరియు రైతు సమాఖ్యలు పెట్టి 20 సంవత్సరాలుగా దీనికి గౌరవ అధ్యక్షుడిగా శ్రీ సిద్ధమోహన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా శ్రీ రోజా బ్రహ్మానంద రెడ్డి గారు ఉండి రైతు సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి రైతుల పక్షాన నిలబడినారు మరి నిలబడినందుకు వారికి ఈరోజు అత్యుత్తమ పదవులు అందించారు. మరి వారి తరఫున మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరి ఒక రైతు కుటుంబం నుండి నేను కూడా వచ్చాను. రైతుల గురించి మీ అంత తెలియకపోయినప్పటికీ ఈరోజు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వాలు చాలా తక్కువనే చెప్పాలి. మరి ఈరోజు కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము రైతులకు పెద్ద పీట వేస్తారు అన్నందుకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో రైతులందరూ కూడా కలిసి మరి మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి బడ్డేను రైతుల కోసం కనిపించాలని చెప్పేసి రైతులందరూ ఆ రోజు కోరుతారు. మరి కోరిన విధంగానే మనల్ని మనకు జూన్ 8వ తేదీన రైతు దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయము. రైతులకు ఎన్నో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా రైతుల పక్షాన్ని నిలబడ్డారు. మరి ముఖ్యంగా నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పంటలకు పెట్టుబడి మీదుగా రైతులకు ఇస్తామని చెప్తున్నాను. అంతకన్నా ముందుగా ఒక దఫ రైతులకు ఉండే రుణాలను మాఫీ చేసిన తర్వాత ఆ పంట పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతులు పెట్టుబడి కింద ఇచ్చే అమౌంట్ తక్కువనే చెప్పాలి. మరి వారికి అంతకన్నా ముందు ఉంటే ఒక దఫ కేవలం ఒక దఫ రుణాలను మాఫీ చేసి ఈ పెట్టుబడికి అమౌంట్ ఇచ్చినట్లయితే రైతులకు సపోర్టింగ్గా గవర్నమెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని మన ఎమ్మెల్యే గారు వారి ఫస్ట్ వాయిస్ కూడా అసెంబ్లీలో గుర్తించాలని చెప్పేసి మన రైతులందరి తరఫున నేను కోరుకుంటున్నాను. నంద్యాల మసీదుల ఇమామ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసిన ఇమామ్లు తమ సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని ఐక్య వేదిక అధ్యక్షులు మౌలానా మహమ్మద్ షఫీవుల్లా తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల ఇమామ్లు మరియు ఐక్య వేదిక అధ్యక్షులు మౌలానా మహమ్మద్ షఫీవుల్లా మాట్లాడుతూ ఇమామ్లకు జీతాలు ప్రభుత్వం నుండి త్వరగా వచ్చేలా చూడాలని, నంద్యాల నందు ప్రభుత్వ సహకారంతో ఉర్దూ మద్రసాలను కూడా ఏర్పాటు చేయాలని, అమ్మఒడి పథకం పాఠశాలలతో పాటు మద్రసా విద్యార్థులకు కూడా వర్తించేలా చూడాలని, మరి ముఖ్యంగా ఇమామ్లకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా తెలిపామని, అయితే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వీటిపై స్పందించి వారి సమంజసమైన వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేరేలా చూస్తామని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా హుస్సేన్, హఫీజ్ అనస్, మహమ్మద్, ఇస్సాక్, అబ్దుల్లా, ఎంవి జమన్ తదితరులు పాల్గొన్నారు. ఇత్తిహాదుల్ ఉలమా వల్ అయిమ్మా కి తరఫ్ సే ఆజ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే సాహెబ్ సే ములాఖాత్ కి అల్హమ్దులిల్లా ఉలమా ఔర్ అయిమ్మా కే జో మసాయిల్ హై ఉస్కే ముతాల్లిక్ اور امام اور مؤذن کے تنخواہوں کے متعلق اور اماموں کے گھروں کے متعلق بھی بات بتائی گئی اور اس کے ساتھ ساتھ ہمارے حالات جو پیش ہو رہے ہیں اس کے متعلق بھی بتائی گئی. آنے والے مہینے کے اندر جو باتیں آنے والے ہیں اس کے متعلق بھی بات پیش کی گئی. الحمدللہ وہ ہماری طرفداری کیے اور ہماری ہمت افزائی کیے. اس کے ساتھ ساتھ اور گورنمنٹ خاجی ٹاؤن سمدانی صاحب اور ایسے ہی رورل خاضی غلام مصطفیٰ صاحب کے درمیان میں جو بھی حالات ہیں اس کے متعلق بھی بات بتائی گئی. تو الحمدللہ وہ یہ بتائے جس علاقے کے جو خاضی ہیں وہ اس علاقے میں کر لے اور ایک خاضی دوسرے خاضی کے علاقے میں نہ دخل دے. اور یہ بھی بتایا اگر وہ دخل دے رہے ہیں تو بھی ان کے حالات کے مطابق ان کے علاقے میں بھی وہ دخل دے سکتے ہیں. کیونکہ ఇప్పుడైతే కేవలము వక్ఫ్లో రిజిస్టర్ అయిన మసీదులకు మాత్రమే చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా మున్సిపాలిటీలో నోటిఫికేషన్ చేసి రిజిస్టర్ చేసి ప్రతి మసీదుకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటామని చెప్పారు. ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రెండో విషయము ఉలమాలకు ఇంతవరకు చాలా కడుపేదారు వరకు ఉన్నారు, వాళ్ళకందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు కావాలని అడిగారు. దానికి మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి ఇల్లు అలాట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంటి లేని ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మీకందరికీ ఒక కాలనీ లెక్క ఏర్పాటు చేసి ఉలమాలకు ఉర్దూ టీచర్లకు అందరికీ కలిపి కాలనీ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన
చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషదాయకతను. మూడవది నంద్యాలలో ఉర్దూ స్కూల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ప్రాపర్గా లేకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాము. దానికి స్థలం కేటాయిస్తారో, కాలేజీకి స్థలం కేటాయిస్తారో చెప్పి దానికి ఆల్రెడీ అది నా దృష్టిలో ఉంది. దానికోసం నేను చర్యలు తీసుకుంటా ఉన్నాము. దానికి ప్రాపర్గా మేము ఇది చేసుకుంటామని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అమ్మ ఒడి పథకంలో ఇప్పటి వరకు కేవలము ఉర్దూ గవర్నమెంట్ స్కూల్స్కు వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఉర్దూ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఉర్దూ స్కూళ్ళకు మద్రాసాలకు కూడా అమ్మ ఒడి వర్తింపచేసి దానికి కూడా అమ్మ ఒడిలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వచ్చే రకంగా చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేసి అది కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోమ్మూరి కుమార్ రవిచంద్ర కిషోర్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మేమందరి తరఫున కొత్తలు తెలుపుకుంటూ మేము వెళ్ళవెళ్ళ ఆయనతోనే ఉంటామని చెప్పేసి తెలుపుతున్నారు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన నంద్యాల ఎంపీ మరియు ఎమ్మెల్యే. నంద్యాల ఇస్సాక్ కార్ గ్యారేజీలో అగ్ని ప్రమాదం, 30 లక్షల వరకు వాటిల్లిన నష్టం. నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అభినందన సభ, అతిథులుగా పాల్గొన్న నంద్యాల ఎంపీ మరియు ఎమ్మెల్యే. పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఇమాం సంఘ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.